ద్వాదశి రాశి ఫలములో భాగంగా తులారాశి. తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసం ఫలితములు ఎలా ఉన్నాయి, గోచార ఫలితములు అనుకూల ప్రతికూల అంశాలు ఏమిటి అనేది చూస్తే తులారాశి వారికి ఈ మాసం అనుకూలమైనటువంటి మాసంగా చెప్పాలి. చక్కటి అనుకూలతలు గోచరిస్తూ ఉన్నాయి. సమయానికి ధనం చేతికందుతుంది. ఏదో ఒక కార్యం మీరు అనుకున్నటువంటి కార్యం చక్కగా ఒకదాని తర్వాత ఒకటి సఫలీకృతం అవుతూ ఉంటుంది. విజయ పరంపరంగా ముందుకు వెళుతూ ఉంటారు. ఆర్థిక లావాదేవీలలో కొంతమేర అధికమైనటువంటి ఖర్చు చేసేటువంటి అవకాశం, ఆర్థికంగా కొంత నష్టపోయేటువంటి అవకాశం మాత్రం కనబడుతూ ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంతమేర అప్రమత్తత అవసరం. చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. భూ సంబంధమైన గృహ సంబంధమైనటువంటి లావాదేవీలు చేయాలనుకునేటువంటి వారికి ఈ మాసం అనుకూలమైన మాసంగా చెప్పాలి. మీరు ఏదైనా నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం కార్యరూపం దాల్చేటువంటి అవకాశంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే దూర ప్రయాణాలు చేయవలసి రావటం, వాహన సౌఖ్యం కనబడుతోంది. నూతనంగా వాహనం కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి అనుకూలమైనటువంటి మాసంగా చెప్పాలి. నూతన వాహనం కొనుగోలు చేయటం కానీ, ఆ వాహనంలో చక్కగా మీరు దూర ప్రయాణాలు చేయటం కానీ, పుణ్యక్షేత్ర సందర్శనం, తీర్థయాత్ర ఫలప్రాప్తి ఈ మాసంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. సంతోషకరమైనటువంటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో సంతోషకరంగా గడుపుతారు. కొంత చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వాటిని అధిగమించి చాలా వరకు ముందుకు చాలా సంతోషకరంగా వెళ్ళగలుగుతారు ఈ రాశి వారు. అలాగే ఈ రాశిలో ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించేటువంటి వారు ఎవరైతే ఉంటారో మీ ఉద్యోగాలలో ఉన్నతి లభించే అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పైవారి నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారు మిమ్మల్ని చక్కగా గుర్తించటం, మీకు పదోన్నతి లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు చక్కటి లాభాలను గడిస్తారు. మంచి అనుకూలతతో కూడుకున్నటువంటి వ్యాపార ప్రారంభం కానీ వ్యాపార నిర్వహణ కానీ తెలుస్తూ ఉంది. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేటువంటి వారికి అనుకూలమైనటువంటి మాసంగా చెప్పాలి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి ఈ మాసం అనుకూలమైన మాసం. చక్కటి సంబంధాలు రావటం, వివాహ సంబంధాలు కుదరటం అలాంటివి జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పాలి. మీ పంటలన్నీ కూడా చక్కగా పండటము, దిగుబడి రావటము, అలాగే మీకు ఆర్థికమైనటువంటి పుష్టి కలగటం కూడా తెలుస్తూ ఉంది. అలాగే తులారాశిలో ఉండేటువంటి స్త్రీలకు కూడా అనుకూలమైన సమయం. మీరు అనుకున్నది తడవుగా అన్ని రకాల కార్యాలు కూడా సఫలీకృతంగా జరుగుతాయి. నూతనంగా వివాహం చేసుకోవాలనేటువంటి వారికి, ఆ ప్రయత్నాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైన సమయం. అలాగే సంతానాన్ని పొందేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ మాసంలో చక్కటి డెలివరీ అవుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి బిడ్డను జన్మనిచ్చేటువంటి అవకాశం ఉంది తల్లులకు. అలాగే తులారాశిలో ఉండేటువంటి వివిధ రకాల రంగాలలో ఉండేటువంటి కళాకారులకు, అలాగే కార్మికులకు, కృషకులకు అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ మాసంలో చక్కటి అనుకూలతలు మరి కనిపిస్తూ ఉన్నాయి. కొంత చిన్న చిన్న ప్రతికూలతలు, వ్యతిరేకతలు ఎక్కడైనా ఉంటాయి, కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలిగేంత అనుకూలత మీకు గోచరిస్తూ ఉంది. చక్కటి అనుకూలమైన వాతావరణంలో అనుకూలమైన నిర్ణయాలు చేయండి. ఆర్థికంగా సమయానికి ఏదో రకంగా ధనం చేతికందుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా జాగరూకతతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటువంటి నిర్ణయాలు చక్కటి నిర్ణయాలు చేయండి. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. అలాగే ధన నష్టం అంటే అవసరానికి మించి ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దాని పట్ల జాగరూకతతో ఉండండి. ఎక్కడ మీరు అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తున్నారో తెలుసుకొని దాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి తులారాశి వారు. అలాగే తులారాశి వారు ముఖ్యంగా ఆంజనేయ స్వామివారిని, కాలభైరవ స్వామివారిని ఆరాధన చేయండి. మీకు ప్రతికూల అంశాలు ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడి చక్కటి అనుకూలత వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే శత్రు సంబంధమైనటువంటి బాధలు, మిమ్మల్ని చూసి ఈర్ష, అసూయ, ద్వేషములతో రగిలిపోయేటువంటి వారు మిమ్మల్ని ఏమాత్రం ఏమీ చేయలేక వారు మదనపడుతూనే ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ చిన్న చిరునవ్వుతో చక్కగా వాటిని స్వాగతిస్తూ మీ విజయ పరంపరను కొనసాగిస్తూ ముందుకు వెళ్ళగలిగేటువంటి చక్కటి మాసంగా ఈ మాసాన్ని మనం పరిగణించాలి. తులారాశి సంపూర్ణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.